తాడేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వ్యాస రచన ఉపన్యాస డ్రాయింగ్ పోటీలు పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు రైతు బంధుపై అవగాహన కోసమే పోటీలన్న ఎంపీపీ బండారి శ్రవంతి పెద్దపల్లి మున్సిపల్ మేనేజర్కు కార్మికుల వినతి పత్రం ప్రభుత్వం పెంచిన 30% వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన సుమారు 150 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేసిన ఆరోగ్య సిబ్బంది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సందేశాత్మక రంగవల్లులను ఆవిష్కరించిన విద్యార్థినులు ముగిసిన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ మరో 2 రోజుల్లో రిపోర్టింగ్ చేయాలన్న డీఈఓ మాధవి దివ్యాంగ పిల్లలకు ఆశాదీపంగా భవిత కేంద్రం ప్రత్యేక శిక్షణతో పాటు ఆర్థిక పారితోషికం ఇస్తున్నట్టు నిర్వాహకుల వెల్లడి రేపటి నుండి విద్యా సంస్థలకు సెలవులు విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్న నోడల్ ఆఫీసర్ కల్పన మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రెషర్స్ డే అలరించిన విద్యార్థుల నృత్యాలు కుక్కలగూడూరులో రైతు బంధు వారోత్సవాలు పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జూలపల్లు రైతు బంధు ముగ్గుల పోటీ రంగురంగుల ముగ్గులు వేసిన మహిళా రైతులు అరవిందో పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ 53 మంది పిల్లలకు కరోనా టీకాలు వృద్ధురాలిని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు సఖీ కేంద్రానికి తరలించిన స్మైల్ సంస్థ